తర్వాత ఇది ఖరారు చేయడానికి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదికి ఎన్ని ఇల్లు నిర్మించాలి, ఆర్థిక సాయం అందజేయాలి అనేది అధికార పార్టీ ఈ ప్రజల గురించి ఖరారు చేయడానికి లబ్ధిదారులకు మొత్తంలో నిధులు విడుదల చేయాలి అనేది నిర్ధారణ అయితే ఏ మేరకు అవసరం అవుతాయో, తర్వాత ఆ మేరకు త్వరలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఒటాన్ అకౌంటు బడ్జెట్లోనే నిధులు కేటాయించాలా అనే లోకసభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు చేయాలా అనే దానిపై సుష్టం చేస్తుందంట. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఈనాడుతో సోమవారం ఒక అధికారి ఒకరు సోమవారం ఈనాడుతో చెప్పారంట, మార్గదర్శకాలపై అధ్యయనం, ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, విధి విధానాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇందుకోసం గతంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన సమయంలో అనుసరించిన మార్గదర్శకాలతో పాటు మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్యం పథకం కోసం రూపొందించిన నిబంధనలను అధికారులు పరిశీలిస్తున్నారు. రెండింటి కన్నా భిన్నమైంది, భిన్నమైనవి మెరుగైన ఈ రూపొందించే దశగా మతనము జరుగుతుంది అని ఓ అధికారి వివరించారు. అంటే ఈ విషయంలో ఇళ్ల లబ్ధిదారులు మొత్తం విధి విధానాలలో అధికారులు మొత్తము ఇందుకోసం గతంలో ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన సమయంలో అనుసరించిన మార్గదర్శకాలతో పాటు పూర్వము బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్యం పథకము కూడా పథకం కోసం కింద రూపొందించిన నిధులు అధికారులు పరిశీలిస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళు చేసింది ఎన్ని గజాలు ఇచ్చిండ్రు, ఏ ఇల్లు ఇచ్చిండ్రు, దానికి ఎంత నిర్మాణానికి ఖర్చు అవుతుంది, ఇప్పుడు వీళ్ళు ఎంత ఖర్చు అవుతున్నది, వీళ్ళు ఏమి ఎక్స్ట్రాగా యూజ్ చేసుకున్నారు అనేది ఈ విషయంలో మొత్తం అధికారులు పరిశీలించి ఈ రెండింటికన్నా భిన్నమైంది ఏది మెరుగైంది అనేది చూసి చెప్తారు అధికార పార్టీకి. ఆ విషయంలో ఇందిరామయ్యల గురించి పరిశీలించి ప్రజలకు ఏర్పాటు చేస్తారు.